రాష్ట్రంలో పత్తి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతము పత్తి పంట దశ చూసుకున్నట్టయితే సుమారుగా 30 నుండి 35 రోజుల దశలో ఉన్నది. అయితే గత సంవత్సరం కంటే భిన్నంగా ఈ సంవత్సరము అధిక వర్షాలు మరియు అధిక ఉష్ణోగ్రతలు రెండూ ఉండడం వల్ల ప్రతిలో ముఖ్యంగా తామర పురుగు అలాగే పచ్చదోమ అలాగే పేనుబంక అనేవి మనకి మొదటి నుండే పత్తిని ఇబ్బంది పెట్టడం అనేది చాలా చోట్ల గమనించడం జరిగినది. అయితే మరి ప్రస్తుత తరుణంలో మరి వివిధ రసం పీల్చే పురుగుల యాజమాన్యం గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాము. ముందుగా రసం పీల్చే పురుగుల్లో తామర పురుగు. ఈ తామర పురుగుకి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు అంటే అధిక మధ్యాహ్న ఉష్ణోగ్రతలు అలాగే అధిక వర్షాలకు ఈ తామర పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ తామర పురుగు సన్నగా గోధుమ రంగులో ఉండి ఈ తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను గోకి రసాన్ని పీల్చడం వల్ల మనకి ఆకులు పైకి ముడుచుకొని పోవడము అలాగే ఎక్కువగా ఉధృతి ఉన్నట్టయితే మొక్క పెరుగుదల అనేది బాగా తగ్గిపోవడము తర్వాత దశలో దిగుబడులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మనము మొదటి దశలోనే ఈ తామర పురుగును గుర్తించి 5% వేప గింజల కషాయం కానీ లేదా వేప నూనె అయితే 1500 ppm వేప నూనెను 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము ఈ తామర పురుగు నివారించుకోవచ్చు. అలాగే దీని ఉధృతి మరింత ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ఈ ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి లేదా సల్ఫాగ్జాఫ్లోర్ అనే మందును 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇది పిచికారి చేసుకున్నప్పుడు పంటపైన అలాగే భూమి మీద కూడా పడేటట్టు పిచికారి చేసుకున్నట్టయితే ఈ తామర పురుగును మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా ఈ పేనుబంక. ఈ పేనుబంక యొక్క అనుకూల వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలు మధ్య మధ్యలో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు అధిక మధ్యాహ్న ఉష్ణోగ్రతలు కూడా పేనుబంకకు అనుకూలమని చెప్పవచ్చును. ఈ పేనుబంక యొక్క పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన అలాగే లేత కొమ్మల మీద నుండి రసాన్ని పీల్చడం వల్ల ఈ మొదటగా ఆకులన్నీ కూడా డొప్పలుగా మారి తర్వాత మొక్క పెరుగుదల కుంటుపడిపోవడము తర్వాత ఏంటంటే ఈ పేనుబంక విసర్జించే తేనె వంటి జిగురు పదార్థం వల్ల మనకి నల్లని బూజు ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోవడము దీనివల్ల దిగుబడి అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ పేనుబంకతో పాటు మనకి అక్షింత్ర పురుగులు అంటే మిత్ర పురుగులు అనేటువంటి అక్షింత్ర పురుగులు కూడా సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ రైతు సోదరులు ఈ పేనుబంకతో పాటు మిత్ర పురుగుల సంఖ్య కూడా పెరిగినట్టు గమనించినట్టయితే మనము మందుల పిచికారీ అనేది అవసరం లేదు. ఒకవేళ కేవలము పేనుబంక ఉధృతే ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు మందుల పిచికారీ అనేది అవసరం ఉంటుంది. అలాగే మనకి రసం పీల్చే పురుగుల్లో తామర పురుగు పేనుబంక తర్వాత ముఖ్యమైన పురుగు పచ్చదోమ. ఈ పచ్చదోమకి అనుకూలమైన వాతావరణ పరిస్థితి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు దానితో పాటు మబ్బులతో కూడుకున్న వాతావరణము ఈ అధిక వర్షాలు అనేవి రెండూ కూడా ఈ పచ్చదోమకి చాలా అనుకూలము. ఈ పచ్చదోమ తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు అంచులు మొదటగా పసుపు రంగులోకి మారి నెమ్మది నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారి తర్వాత ఆకులన్నీ కూడా డొప్పలుగా మారి రాలిపోవడం అనేది గమనించవచ్చు. అయితే ఈ పచ్చదోమ ఉధృతి మరింత ఎక్కువగా ఉన్నట్టయితే మనకు పూత కూడా బాగా రాలిపోయే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ పచ్చదోమ అలాగే పేనుబంక నివారణ చూసుకున్నట్టయితే ముందుగా మనకి ఈ పత్తిలో మనం అంతర పంటలు వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పురుగు ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా అంతర పంటలుగా ఈ పెసర మినుము సోయా చుక్కు లాంటి పంటలను 1:1 నిష్పత్తిలో కానీ 1:2 నిష్పత్తిలో కానీ మనము వేసుకున్నట్టయితే ఈ మిత్ర పురుగుల సంఖ్య అనేది బాగా వృద్ధి చెంది మనము ఈ శత్రు పురుగులు అంటే ముఖ్యంగా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే చాలా మంది రైతులు విచక్షణ రహితంగా ఈ పురుగు మందులు వాడడం అనేది పొరపాటు. సో ఈ మందులను విచక్షణ రహితంగా వాడకుండా మనము ఈ తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులను
కాండానికి మందుపూత పద్ధతి ద్వారా కూడా మనము ఈ పురుగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ కాండానికి మందుపూత పద్ధతిని మనము 30 రోజులప్పుడు 45 రోజులప్పుడు 60 రోజులప్పుడు మనం పెట్టుకున్నట్టయితే ఈ పురుగులు నివారించుకోవచ్చు. సో ఈ పద్ధతిలో మనము ఈ మోనోక్రోటోపస్ అనే మందును ఒక భాగము, నీరును 4 భాగాలు అంటే 1:4 నిష్పత్తిలో మోనోక్రోటోపాస్ నీరు, అలాగే ఫ్లోనికాపిడ్ అనే మందు అయితే 1:20 భాగాలు అంటే ఫ్లోనికామిడ్ 1 భాగం అయితే 20 భాగాలు నీళ్లు చొప్పున మనం మందు ద్రావణాన్ని తయారు చేసుకొని మనకి పైన ఉన్న లేత కాండం పైన ఉన్న ఆకుపచ్చని భాగంలో ఈ మందు పూత పూసినట్టయితే రసం పీల్చే పురుగులను ముఖ్యంగా 60 రోజుల వరకు కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కాండానికి మందుపూత పద్ధతి పెట్టడం వల్ల మనం 30, 45, 60 రోజులప్పుడు చేసుకున్నట్టయితే సుమారుగా మనం పత్తిలో 60 నుండి 70 రోజుల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రసం పీల్చే మురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.